మిత్రులారా, తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఎంతో లాభం జరుగుతుందనుకున్న ఈ తెలంగాణలో మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళ మీద వాళ్ళకు విపరీతమైన అన్యాయం జరుగుతున్నది. వాళ్లకు వాళ్ళ హక్కులు పూర్తిగా కాలరాయబడుతున్నాయి. మరి ఆ సందర్భంగానే ఈరోజు దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సామాజిక న్యాయం కోసం ఆనాడు 2022 సంవత్సరంలో GO 55 తీసుకొస్తే, రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తూ మరి 2024 ఫిబ్రవరి 8వ తారీఖు నాడు GO 29 తీసుకురావడం జరిగింది. ఇది ఒక పెద్ద కుట్రలాగా అనిపిస్తూ ఉన్నది. ఒకవైపు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని పార్లమెంటులో రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ మేము సామాజిక న్యాయం కోసమే నిలబడుతున్నామని ఒకవైపు రాహుల్ గాంధీ గారు అంటున్నారు. మరోవైపు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి పూర్తిగా తూట్లు పొడుస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి GO 55 తీసుకొచ్చి అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరగాలి, పరీక్షల్లో ఉండే అన్ని దశల్లో కూడా సముచిత న్యాయం ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు GO 55 తీసుకొస్తే, ఏ కారణం లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008 జరిగిన ఒక సుప్రీంకోర్టు కేసు, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ GO 55 రద్దు చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆగమేఘాల మీద GO 29 తీసుకొచ్చి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు ఏ విధంగా న్యాయం జరగాలనో స్పష్టంగా వివరించిన GO 55 స్థానంలో GO 29 తీసుకొచ్చి నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టిందని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినాం. ఇక విషయానికి వస్తే మిత్రులారా, రాజ్యాంగబద్ధంగా Article 14 ప్రకారం కానీ Article 16 Clause 4 ప్రకారం కానీ బలహీన వర్గాలకు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వెనుకకు నెట్టివేయబడ్డ తరగతులు అంటే ఓబీసీలు కావచ్చు, రిలీజియస్ మైనారిటీలు కావచ్చు, పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే దివ్యాంగులు కావచ్చు, స్పోర్ట్స్ కోటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇవి ప్రతి దశలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. చాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా ఇదే విషయం చెప్తున్నాయి. సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా సామాజిక న్యాయం పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ప్రాథమిక సూత్రానికి, రాజ్యాంగబద్ధమైన సూత్రానికి తూట్లు పొడుస్తూ ఉన్నది. దానివల్ల చాలామంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నది. Group 1 ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు, ఆనాడు కేసీఆర్ గారు Group 1 నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా Group 1 ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి, మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి అనేది చాలా స్పష్టంగా ఒక GO 55 ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ, నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా, రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా GO 29 తీసుకొచ్చి దానికి ఉదాహరణకు మీకు Group 1 563 పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు 503 పోస్టులకు ఇస్తే, ఈ ప్రభుత్వం 60 ఎక్స్ట్రాగా కలిపి 563 పోస్టులకు 21 జూన్ 2024 మరి మళ్ళీ ఇచ్చి, తర్వాత ఎగ్జాము జూన్ 9 నాడు కండక్ట్ చేసిండ్రు, రిజల్ట్స్ జూలై 28 నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య 302172 మంది. మరి ఒక పోస్టుకు 50 అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే 1:50 నిష్పత్తిలో 50 అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా 28,150 అభ్యర్థులు రావాలి. 28,150 అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన GO 55 ప్రకారం
జీవో 55 ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ 5,563 పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు 209 అంటే ఈ 40%, ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు 209, వీటి కోసం 10,450 మంది అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు 60% పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 60% పోస్టులు టోటల్గా 17,700 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు. అది జీవో 55 చెప్తున్నది. ఇవన్నీ కూడా టీఎస్పిఎస్సికి తెలియక కాదు, కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ ఓపెన్ కోటా అంతా కూడా అగ్రవర్ణాల్లో ఉండే ధనికులతోనే వాళ్ళతోనే నింపాలనుకుంటున్నాడు. దీంట్లో ఏదో గూడుపుటానే నడుస్తూ ఉన్నది. దీని మీద ప్రభుత్వం స్పష్టతనివ్వాలి, ప్రభుత్వం క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ 209 పోస్టులకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఏ ఏ వర్గాల వాళ్లకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పాలి. ఓపెన్ కోటా కట్ ఆఫ్ చెప్పాలి, ఎస్సీ కోటా కట్ ఆఫ్ చెప్పాలి, బీసీ కోటా కట్ ఆఫ్ చెప్పాలి, అదేవిధంగా మరి మైనారిటీ కట్ ఆఫ్ చెప్పాలి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కట్ ఆఫ్ చెప్పాలి, అదేవిధంగా మిగతా కట్ ఆఫ్స్ అన్నీ కూడా చెప్పినప్పుడే దీంట్లో స్పష్టత వస్తుంది. అంతే తప్ప ఇంతవరకు కోర్టులు కేసు పడలేదు, ఇప్పుడు మళ్ళీ కోర్టు కేసులు పడితే మళ్ళీ ఎగ్జామ్ ముందరకు నడవదని ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. అందుకొరకే ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.